సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు కోసం భారత్కు చెందిన ఓ డాక్యుమెంటరీ చిత్రం పోటీ పడుతోంది. ఆస్కార్ డాక్యుమెంటరీ ఫ్యూచర్స్ కేటగిరీలో పోటీ పడ్డ డాక్యుమెంటరీలను షార్ట్ ఫిల్మ్ చేయగా అందులో రైటింగ్ విత్ ఫైర్ డాక్యుమెంటరీ చోటు సంపాదించుకుంది. దేశంలో ఒమిక్రాన్ రోజు రోజుకి విజృంభిస్తుంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 215 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఉదయం వరకు ఢిల్లీలో అత్యధికంగా 57 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 54, తెలంగాణ 24, కర్ణాటక 19, రాజస్థాన్ 18, కేరళ 15, గుజరాత్లో 14 కేసులు నమోదయ్యాయి. అలాగే జమ్మూ కాశ్మీర్లో 3 కేసులు రాగా ఒడిశా, యూపీలోనూ 2 చొప్పున కేసులు వచ్చాయి. ఏపీ, చండీగఢ్, లద్దాఖ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా తాజాగా తెలుగు రాష్ట్రాల్లో చెరో కేసు చొప్పున నమోదు కావడం గమనార్హం. తెలంగాణలోని పౌరులందరికీ సంపూర్ణ భద్రత కల్పిస్తామని, అన్ని మతాల వారికి రాష్ట్రంలో రక్షణ ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసానిచ్చారు. మతపరమైన దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించమని, అలాంటి వారిపైన కఠిన చర్యలు తప్పమని హెచ్చరించారు. మీ సంతోషాన్ని మేము పంచుకోగలుగుతా ఉన్నాం. మీరు మా కేక్ తినిపించారు, మేము మీ కేక్ తినిపించాం. ఆ కేక్లో ఉండేటువంటి ఆ స్వీట్నెస్ ఏదైతే ఉంటుందో అది మామూలుగా నోటి నాలుకకుండే స్వీట్నెస్ కాదు, ఆత్మపూర్వకంగా ఉండేటువంటి అభిమాన బంధం, మానవుల మధ్య ఉండాల్సిన ప్రేమానుబంధం. ఇటువంటి ప్రేమ వల్లనే మానవ జాతి ఇంతవరకు పురోగమించగలిగింది. ఇందాక ఫ్రెండ్ చెప్పారు, ఒక ఓడ మునిగిపోతూ ఉంటే ఏ విధంగా ఆ ఓడ యొక్క క్యాప్టెన్ తన కొడుకును సాక్రిఫైస్ చేసి దానిలో ఉన్న వాళ్ళని కాపాడినారు. వాళ్ళు మనకు కావాలి సమాజానికి. 10 మంది కోసం నేను త్యాగం చేస్తానే మనుషులు కావాలి. 10 మందిని చంపి నేను బతుకుతానేవాడు గొప్పవాడు కాదు. ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. అందువల్ల ఎవరు ఎవరికి తల ఒగ్గవలసిన అవసరం లేదు. మిషన్ కాకతీయ పథకం అమలుతో తెలంగాణలో భూగర్భ జలమట్టం పెరిగినట్లు కాగ్ పేర్కొంది. భూగర్భ జలాల నిర్వహణ నియంత్రణ అంశాలపై పార్లమెంట్కు సమర్పించిన నివేదికలో దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాష్ట్రంలో 46,530 చెరువులను పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రభుత్వం 2014-15లో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రభావం గురించి తెలుసుకోవడానికి అత్యధిక భూగర్భ జలాలు వినియోగించే 9 ప్రాంతాల్లో మదింపజేశాం. ఆ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు పెరిగినట్లు తేలింది. అక్కడ 2012-13లో 10 TMC మేర భూగర్భ జలాలు ఉండగా 2016-17 నాటికి 11.4 TMC చేరాయి. ఈ పథకం అమలు చేసిన తర్వాత భూగర్భ జలాలు అధికంగా వాడే బేసిన్ల కేటగిరీని క్రిటికల్ కిందికి మార్చారు అని పేర్కొంది.
ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. యాసంగి ధాన్యం సేకరణపై లిఖితపూర్వ హామీ కోసం నిన్న మంత్రుల బృందం ఢిల్లీ వెళ్ళగా పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన రాష్ట్రంలోని రైతులను అవమానించారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పక్కదో పట్టిస్తారా మీరు? పైగా రాష్ట్ర ప్రజల్ని అవమానపరుస్తారా మీరు? మీకు ఎవడిచ్చిన హక్కు అని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని అవమానించే హక్కు మీకు ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మా మంత్రులను అవమానపరచడం కాదు, మా మంత్రులు 70 లక్షల మంది రైతుల ప్రతినిధులుగా మీ దగ్గరికి వచ్చారే తప్ప నిన్ను అడుక్కోవడానికి రాలేదు, నిన్ను బిచ్చమెత్తుకోవడానికి రాలేదు. ఇది మా హక్కు, ఇది నీ బాధ్యత. నీ బాధ్యత నువ్వు నిర్వహిస్తావా లేదా అని నిన్ను అడగడానికి వచ్చాం. నువ్వు నిర్వహిస్తావా చెప్పు, నిర్వహించవా చెప్పు, అంతే తప్ప ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచే హక్కు నీకు లేదు అని చెప్పి నేను మనవి చేస్తాను. అయ్యా నీకు చేతనైతే ఢిల్లీలో ఉత్తరప్రదేశ్లో రైతుల మీద కార్లెక్కిచ్చి పట్టపగలు నడి రోడ్డు మీద రైతుల్ని చంపిన ఒక కేంద్ర మంత్రి కుమారుణ్ణి ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఇదా మీకు రైతుల మీద ఉన్న ప్రేమ? కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా, రెడ్ హ్యాండెడ్ గా పట్టపగలు దొరికిపోయింది కదా. మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రైతులను చంపినటువంటి వారిని ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయరండి మీరు? అవి వదిలిపెట్టి మా మీద బురద తెలుతారా మీరు? మమ్మల్ని తిట్టే మేము పడతాం, మమ్మల్ని తిట్టండి, మమ్మల్ని అవమానపరచండి, కానీ రైతాంగాన్ని అవమానపరిస్తే ఊరుకోము.